తులసి ఆకుల్లో ఇది కలిపి రాస్తే మీ జుట్టు ఊడదు, ఒత్తుగా పెరుగుతుంది. అది ఏంటో తెలుసా? అయితే ఈ వీడియోని చూడండి. ఈ కాలంలో జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. ఇది వయసుతో సంబంధం లేకుండా పెద్ద చిన్న అందరికీ జుట్టు ఊడిపోతుంది. సాధారణంగా అందరి ఇండ్లలోనూ తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి జుట్టు రాలడాన్ని చాలా బాగా తగ్గిస్తుంది. ఈ తులసి మొక్కలో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలడాన్నే కాకుండా డ్యామేజ్ అయిన జుట్టును కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే తులసిలో విటమిన్ ఏ, ఈ, విటమిన్ కే ఉంటాయి. ఇవన్నీ యాంటీఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. తులసి ఆకుల్లో దాదాపు 3.15 mg ప్రోటీన్స్, 6% నియాసిన్, 40% ఐరన్, ఇవన్నీ స్కాల్ప్కి సరిగ్గా బ్లడ్ ఫ్లో అందించడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు 2 రెట్లు వేగంగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ జుట్టును నివారిస్తాయి. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి తులసిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. కొంచెం తులసి ఆకులను తీసుకొని శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎండిన తర్వాత బాగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తులసి పొడిలో 1 టేబుల్ స్పూన్ ఉసిరిపొడిని కలిపి 1 కప్ నీటిని ఇందులో మిక్స్ చేసి పేస్ట్లా చేసుకొని ఎవరికి వారు వారి జుట్టుకు సరిపడే అంత పొడిని చెప్పిన నిష్పత్తిలో కలుపుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయం ఈ పేస్ట్ని బాగా కలిపి సాఫ్ట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, 5 డ్రాప్స్ రోజ్మెరీ ఆయిల్, 5 డ్రాప్స్ బాదం ఆయిల్ను కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు జుట్టును చిక్కులు లేకుండా దువ్వుకొని చిన్న చిన్న పాయలుగా విడదీసుకోవాలి. జుట్టు చిట్లిపోకుండా నెమ్మదిగా చిక్కు తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ను జుట్టుకు పట్టించాలి. జుట్టు మొత్తం స్కాల్ఫ్కి ఈ మాస్క్ అందేలా పట్టించాలి. ఆ స్కాల్ఫ్ని 5 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తర్వాత జుట్టుకు షవర్ క్యాప్ పెట్టుకొని గంటసేపు ఆ ప్యాక్ని అలా వదిలేసి కొద్దిగా షాంపూ పెట్టుకోవాలి. తర్వాత కండిషనర్ అప్లై చేయాలి. ఇలా నెలకు 2 సార్లు చేస్తే జుట్టు ఊడకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.